అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో జనరల్ అవేర్నెస్ అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్ అయితే చూద్దామండి. బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు బికమ్ కార్బన్ నెగిటివ్. ఈ క్రింది వానిలో ఫస్ట్ కార్బన్ నెగిటివ్ కంట్రీ ఏదని అడిగారండి. ఆప్షన్ 1 వచ్చేసి కెనడా, ఆప్షన్ 2 వచ్చేసి పోలాండ్, ఆప్షన్ 3 వచ్చేసి భూటాన్, ఆప్షన్ 4 వచ్చేసి యునైటెడ్ స్టేట్స్. సో ఆన్సర్ వచ్చేసి మనకి కార్బన్ నెగిటివ్ ఫస్ట్ కంట్రీ వచ్చేసండి భూటాన్. సో కార్బన్ నెగిటివ్ ఫస్ట్ కంట్రీ వచ్చేసి భూటాన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూలాండ్స్ ఆక్టేవ్. ఆప్షన్ 1 వచ్చేసి బోరాన్ అండ్ సోడియం, ఆప్షన్ 2 వచ్చేసి లిథియం అండ్ సోడియం, ఆప్షన్ 3 వచ్చేసి కాల్షియం అండ్ నైట్రోజన్, ఆప్షన్ 4 వచ్చేసి కార్బన్ అండ్ పొటాషియం. సో ఆన్సర్ వచ్చేసి న్యూలాండ్స్ యాక్టివ్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి లిథియం అండ్ సోడియం. న్యూలాండ్ యాక్టివ్స్కి మాత్రం సంబంధించి అటామిక్ మాస్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి. సో ఫస్ట్ ఎవ్రీ 8 ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ ఎలిమెంటు అలాగే 8th ఎలిమెంటు సిమిలర్ ప్రాపర్టీస్ అయితే కలిగి ఉంటాయండి. సో ఈ విధంగా అయితే మనకి ఆక్టివ్ న్యూలాండ్స్ యాక్టివ్ అయితే మాత్రం ఉంటుందండి. సో ఎగ్జాంపుల్ ఆన్సర్ వచ్చేసి లిథియం అండ్ సోడియం. అలాగే సోడియం అండ్ పొటాషియం కూడా న్యూలాండ్ యాక్టివ్స్కి అయితే ఫాలో అవుతాయండి. అలాగే ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ కూడా మనకి న్యూలాండ్ ఆక్టివ్స్కి అయితే ఎగ్జాంపుల్గా అయితే చెప్పుకోవచ్చు అండి. ట్రాన్సిస్టర్, సో ట్రాన్సిస్టర్ కనుగొన్నది విలియం షెక్లీ. అలాగే టెలిఫోన్ కనుగొన్నది గ్రహం బెల్. అలాగే నిశ్రాంతి విధానం కనుగొన్న శాస్త్రవేత్త పేరు మార్కోని. అలాగే విద్యుత్ అయస్కాంత తరంగాలు కనుగొన్నది మ్యాక్స్వెల్. సో మాక్స్వెల్ అనే ఆయన విద్యుత్ అయస్కాంత తరంగాలు అయితే కనుగొన్నారండి. అలాగే టెలివిజన్ టీవీని కనుగొన్నది జేఎల్ బయర్డ్. అలాగే ఎక్స్ కిరణాలు కనుగొన్నది రాంజన్. అలాగే న్యూట్రాన్ కనుగొన్నది చాడ్విక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ద సేమ్ గ్రూప్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. సేమ్ గ్రూప్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవి అని అడిగారండి పీరియాడిక్ టేబుల్లో ఈ క్రింది వానిలో. సో ఆప్షన్ 1 వచ్చేసి నియాన్, ఆర్గాన్, సోడియం, మెగ్నీషియం. అలాగే ఆప్షన్ 2 వచ్చేసి హీలియం, లిథియం, మెగ్నీషియం, పొటాషియం. ఆప్షన్ 3 వచ్చేసి హైడ్రోజన్, లిథియం, మెగ్నీషియం, కాల్షియం. ఆప్షన్ 4 వచ్చేసి హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం. సో సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నారండి పీరియాడిక్ టేబుల్లో. సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏమని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం. సో హూ డిస్కవర్డ్ ద ఎలక్ట్రాన్, హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ని ఎవరు కనుగొన్నారు అని అడిగారండి. ఆప్షన్ 1 వచ్చేసి నీల్స్ బోర్, ఆప్షన్ 2 వచ్చేసి జేజే థామ్సన్, ఆప్షన్ 3 వచ్చేసి ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆప్షన్ 4 వచ్చేసి ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్. సో హూ డిస్కవర్డ్ ద ఎలక్ట్రాన్ ఉన్నారండి. సో ఎలక్ట్రాన్ కనుగొన్నది జేజే థామ్సన్. సో ఎలక్ట్రాన్ కనుగొన్నవారండి జేజే థామ్సన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ మేక్స్ రేడియో కమ్యూనికేషన్ పాసిబుల్? సో ఈ క్రింది వాటిలో రేడియో కమ్యూనికేషన్కి ఏది పాసిబుల్ అని అడిగారండి. ఆప్షన్ 1 వచ్చేసి ట్రోపోస్పియర్, ఆప్షన్ 2 వచ్చేసి థర్మోస్పియర్, ఆప్షన్ 3 వచ్చేసి ఐనోస్పియర్, ఆప్షన్ 4 వచ్చేసి స్ట్రాటోస్పియర్. సో ఈ క్రింది వానిలో మనకి రేడియో కమ్యూనికేషన్ పాసిబుల్ అయ్యేటువంటి లేయర్ అయితే ఏదని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి ఐనోస్పియర్ అయితే మనకి రేడియో కమ్యూనికేషన్కి అయితే పాసిబుల్ అవుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి ఐనోస్పియర్. డిసెంబర్ 3rd, 1984 భోపాల్ గ్యాస్ డిజాస్టర్ అక్కర్డ్ వెన్ అబౌట్ 45 tons ఆఫ్ మిథల్ ఐసోసైనైడ్ గ్యాస్ ఎస్కేప్డ్ ఫ్రమ్ యుఎస్ బేస్డ్ ప్లాంట్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ మిథల్ ఐసోసైనైడ్? సో మనకు బిట్ వచ్చేసి డిసెంబర్ 3rd జరిగినటువంటి భోపాల్ గ్యాస్ డిజాస్టర్లో రిలీజ్ అయినటువంటి ఐసోసైనైడ్, 45 tons ఆఫ్ ఐసోసైనైడ్ గ్యాస్ అయితే రిలీజ్ అయింది కదండి. సో దాని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటన్నారు? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి CH3NCO2, సెకండ్ ఆప్షన్ వచ్చేసి CH3NCO, అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి CH2NO2, అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి CH3NOH. మిథైల్ ఐసోసైనైడ్ యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి CH3NCO. సో మిథైల్ సైనైడ్ యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి CH3NCO. వాస్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద సిపాయి మ్యూటనీ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్? సో సిపాయి తిరుగుబాటు టైంలో భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగారండి. ఆప్షన్ 1 వచ్చేసి లార్డ్ ఎలెన్బ్రోక్, అలాగే ఆప్షన్ 2 వచ్చేసి లార్డ్ హార్డింగ్, ఆప్షన్ 3 వచ్చేసి లార్డ్ బెంటిక్, ఆప్షన్ 4 వచ్చేసి లార్డ్ కానింగ్. సో మన సిపాయిల తిరుగుబాటు సమయంలో భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగారండి. ఆన్సర్ వచ్చేసి లార్డ్ కానింగ్. విచ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లిస్ట్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా అని అడిగారండి. సో
ఏ షెడ్యూల్ ప్రకారము రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అనేటువంటివి మన రాజ్యాంగంలో చేర్చబడినవి అని అయితే అడిగారండి. ఆప్షన్ వన్ వచ్చేసి ఫస్ట్ షెడ్యూల్, ఆప్షన్ టూ వచ్చేసి సెకండ్ షెడ్యూల్, ఆప్షన్ త్రీ వచ్చేసి థర్డ్ షెడ్యూల్, ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఫోర్త్ షెడ్యూల్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ షెడ్యూల్ ద్వారా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అనేటువంటివి మనకి ఫస్ట్ షెడ్యూల్లో మనకి రాజ్యాంగంలో అయితే చేర్చడం జరిగిందండి. సో ద మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ విచ్ వన్ ఆఫ్ ద ఫోర్ హోలీ సైట్స్ రిలేటెడ్ టు ద లైఫ్ ఆఫ్ ద లార్డ్ బుద్ధా ఈజ్ లొకేటెడ్ ఇన్ అని అడిగారండి. సో ద మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ ఎక్కడుంది అని అడిగారు. ఆప్షన్ వన్ వచ్చేసి బీహార్, ఆప్షన్ టూ వచ్చేసి తమిళనాడు, ఆప్షన్ త్రీ వచ్చేసి కర్ణాటక, ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఢిల్లీ. మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అనేటువంటిది బీహార్లో అయితే ఉందండి. సో ఆన్సర్ వచ్చేసి బీహార్. మెనీ ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ షేర్ ద ఇండియన్ కోస్టల్ లైన్. ఆప్షన్ వన్ వచ్చేసి 9 states అండ్ 4 యూనియన్ టెరిటరీస్, అలాగే ఆప్షన్ టూ వచ్చేసి 12 states అండ్ 3 యూనియన్ టెరిటరీస్, ఆప్షన్ త్రీ వచ్చేసి 7 states అండ్ 5 యూనియన్ టెరిటరీస్, ఆప్షన్ ఫోర్ వచ్చేసి 5 states అండ్ 3 యూనియన్ టెరిటరీస్. భారతదేశాన్ని ఎన్ని రాష్ట్రాలు అలాగే ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కోస్టల్ లైన్ క్రాస్ చేస్తుంది, కోస్టల్ లైన్ షేర్ చేసుకుంటుందని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి 9 states అండ్ 4 యూనియన్ టెరిటరీస్. 9 states వచ్చేసి గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్. ఈ 9 రాష్ట్రాలు అయితే కోస్టల్ లైన్లో అయితే ఉన్నాయండి. అలాగే కోస్టల్ లైన్లో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ వచ్చేసి పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అయితే ఈ 4 యూనియన్ టెరిటరీస్ అయితే ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ అని అయితే అడగడం జరిగిందండి. సో ఆప్షన్ వన్ వచ్చేసి 1997, ఆప్షన్ టూ వచ్చేసి 1986, ఆప్షన్ త్రీ వచ్చేసి 2004, ఆప్షన్ ఫోర్ వచ్చేసి 2012. సో ఆన్సర్ వచ్చేసి ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 1996. సో ఇది 1986లో అయితే ఈ యాక్ట్ని తీసుకోవడం జరిగిందండి. సో ఇది నవంబర్ 19 1986లో అయితే ఈ యాక్ట్ని అయితే ఇది ఎనాక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి అయితే తీసుకోవడం జరిగిందండి. సో ఇదండి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే 1986 తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ అని అడిగారు. సో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అని అడిగారండి. ఫస్ట్ ఆప్షన్ వన్ వచ్చేసి సరోజినీ నాయుడు, ఆప్షన్ టూ వచ్చేసి అనిబిసెంట్, ఆప్షన్ త్రీ వచ్చేసి కస్తూరిబా గాంధీ, ఆప్షన్ ఫోర్ వచ్చేసి అరుణ్ అసఫా ఆలీ. సో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి అనిబిసెంట్ అండి. సో మనకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరండి? అనిబిసెంట్. అలాగే సరోజినీ నాయుడు ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండి. సో సరోజినీ నాయుడు వచ్చేసి ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ ప్రెసిడెంట్ అండి. అలాగే ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ వచ్చేసి బద్రుద్దీన్ తాబ్జీ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.